ఇక్కడ చేసింది ఎవరంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని పెంచి పెద్ద చేసింది, ఉద్యమాన్ని ఉధృతం చేసింది, ప్రతి ఊర్లో గద్దె కట్టింది, జెండా ఎగరేసింది, కార్యకర్తలు తయారు చేసింది, నాయకులను తయారు చేసింది, ఉద్యమకారులను తయారు చేసింది కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. ఇలాంటి పెద్దలో ఈ ఎంత సునాయాసంగా గెలవచ్చు అని చెప్పి నాకు వెన్నుపోటు పొడిచి నేను పార్టీలో ఉండగానే నువ్వు కేసీఆర్ దగ్గర ఏం మతాలు చేసుకున్నావో, ఏం డబ్బులు అప్ప చెప్పినావో, ఏం మాయమాటలు చేసినావో ఇక్కడికి ఇన్ఛార్జ్ తీసుకొని వచ్చినావు. నేను ఇక్కడ ఇంత డెవలప్ చేసినట్టు ఉండగా నువ్వు ఏ రకంగా ఇక్కడికి వచ్చినావు అంటే నువ్వు ఆర్యరణ విద్య నీకేందంటే భూ కబ్జాలు, అక్రమాలు, అదేవిధంగా వెన్నుపోట్లు, ఇవి నీకు ఆర్యరణ విద్య. ఆ వెన్నుపోటు భాగంగానే నన్ను నేను పార్టీలో ఉంటే పోతేటిపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేస్తావు 2010లో. నన్ను విలువకుంటే నేను రాలేదు, హైదరాబాద్లో ఉన్నా. నేను రాకుండా కానీ కేసీఆర్ ప్రజలు కాలబెట్టి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కాల్చేసిందని చెప్పి రాత్రి అర్ధరాత్రి 12 గంటల కేసీఆర్ దగ్గరికి పోయి నన్ను సస్పెండ్ చేయించినావు. ఎంత మోసగాడివి నువ్వు, ఎంత వెన్నుపోటు దగ్గరికి నువ్వు. నీకు చేతనైతే చక్కగా రా, ప్రజలకు సేవ చేయి, నిజాయితీగా పనిచేయి. కానీ నిజాయితీ నీకు ఆమె దూరంలో ఉన్నది. నువ్వు ఒక కబ్జా కోరునివి అని నేను చెప్తున్నా. నువ్వు ఒక అక్రమాలు, అదేవిధంగా వెన్నుపోట్లు, తర్వాత ఫోర్జన్, మరి ఈ రకంగా రిజెక్ట్ చేసిన తర్వాత కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికి కూడా రెడ్ పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి, లోకాయుక్తలో పెండింగ్ ఉంది. ఈ సమయంలో మీ కూతురు వచ్చి నువ్వు చేసింది తప్పు అని గ్రహించి నీకు గుణపాఠం చెప్పడం కొరకు, నీకు బుద్ధి చెప్పడం కొరకు, ఇంత ఒక నీచమైన తండ్రికి ఒక కూతురు బుద్ధి చెప్పడం కొరకు ఇది చీరాల ప్రజలకు చెందాల్సింది. ఒకవేళ ఈ చెరువు మత్తడి నీటి పరివాహక ప్రాంతం చెందింది కాబట్టి ఒకవేళ వర్షాకాలంలో ఇబ్బంది అయితే నిర్మాణం చేస్తే చెరువు ఊరు మొత్తం పోతుంది కాబట్టి ఇది చీరాల ప్రజలకు చెందాల్సింది కాబట్టి నేను చీరాల ప్రజలకు ఇస్తానని చెప్పి వచ్చివి మొన్న ఇవ్వడం జరిగింది. కంపౌండ్ వాళ్ళు పూజ చేయడం జరిగింది. నువ్వు కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని చట్టాలు చేశానని అడిగేద్దాం మునగానివా? నువ్వెంత, నీ ఐసెట్ ఎంత, నువ్వు చేసిన ఉద్యోగం ఏంది? నేను 24 ఏళ్ల వయసులో గజెట్ ఆఫీసర్ను, నువ్వేంది 24 ఏళ్ల వయసులో? నువ్వు 30 నాకంటే 5 ఏళ్ళు పెద్ద కావచ్చు. ఏముండే నీ ఉద్యోగం? చైన్మెన్ అంటే ఏంది తెలుసుకో ఒకసారి. ఆ రకంగా ఒక చిన్న పోస్టులో ఉన్నా కానీ నేను గౌరవిస్తా, కానీ నువ్వు చేసేటి అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, వెన్నుపోట్లు ఇవన్నీ చేసుకుంటూ నీ కుటుంబంలో నువ్వు నీ చివరికి నీ కూతురు కూడా నువ్వు ఓర్వలేకపోతున్నావు. నీ కూతురు వాటా కూతురుకి ఇవ్వలేకపోతున్నావు. అది నీ కుటుంబ సమస్య. నియోజకవర్గానికి ఎందుకు తీసుకొస్తున్నావు నీ కుటుంబ సమస్యను? నీ కుటుంబంలో ఉన్న నీ కూతుర్నే నువ్వు మేనేజ్ చేసుకోలేనివి, నీ కూతుర్ని సంరక్షించలేనివి నియోజకవర్గాన్ని సంరక్షిస్తావా? దానికి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కూతుర్ని అట ఎన్కేసుకొచ్చి ఆమెతోని ఇవన్నీ చేపిస్తున్నా చెప్పి ప్రగల్భాలు వలుపుతావా? నీ కూతురు నేను చెప్తే వింటదా? లోకం నమ్ముతుందా? ఇంతకంటే మూర్ఖత్వం, ఇంతకంటే అబద్ధం ఇంకేదన్నా ఉందా? కొమ్మూరు ప్రతాప్ రెడ్డి నా కూతురు బూటు నాకేదని కూడా అక్కడ మాట్లాడతావా? నువ్వెంత, నీకు ఐసెట్ ఎంత, నీ మాట నువ్వు నీ మాట ఇవ్వడం ఎంత ఉంటుంది? అసలు అది నీకు అప్లై అవుతుంది. బూట్లు నాకటోనివి నువ్వు, కాళ్ళు మొక్కటోనివి నువ్వు, దొంగదందాలు చేస్తుంది నువ్వు, అవన్నీ నీకు వర్తిస్తాయి కానీ నాకు కాదు. నేను దొంగ ఒక నిజాయితీ పరుండి కష్టపడి పైకి వస్తుండీ.